రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా బలహీనులు అంటే పాపాలు చేసిన వాళ్ళమై ఉండగా. బలహీనం అంటే ఒంట్లో బలం లేకపోవటం కాదు. పాపాల విషయంలో ఆత్మ బలహీనమైపోయింది. మనం ఇంకా పాపాత్ములమై ఉండగా క్రీస్తు మంచి యుక్తకాలమున భక్తిహీనులైన మన కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాళ్ళ కోసం ఎవరూ చనిపోనవసరం లేదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. మంచివాళ్ళ కోసం ఎవరు చనిపోరు. చెడ్డవాళ్ళ కోసం ఎవరైనా చనిపోవచ్చు. అసలు చెడ్డవాళ్ళ కోసం ఎవరండి చనిపోతారు? ఆయన ఉరిదీయకండి, ఆయన బదులు నన్ను తీసేయండి అని ఎవరండి అంటారు? తప్పు చేసిన వ్యక్తిని విడిచిపెట్టేయండి, ఆయన ఏదో తెలియక రేప్ చేసి చంపేశాడు ఆడపిల్లని, ఆయనకి బదులు నన్ను చంపేయండి అని కన్నతండ్రి కూడా వెళ్ళడండి, వాళ్ళు కూడా చంపేయమంటారు. కన్నవాళ్ళు కూడా నేరస్తుల్ని చంపేయమంటారు, వాడిని చంపేయండి అని. ఎన్నో ఎలా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి మాటలు అనడం మనం విన్నాం. వాడిని చంపేయండి బాబు అండి, వాడిని చంపేయండి బాబు అని ప్రజలు కూడా, ఈ మధ్య ప్రజలు కూడా అలాంటి వాడిని ఉంచకండి బాబు, చంపేయండి, ఎన్కౌంటర్ చేసేవాడినారు అంటే జైల్లో పెడితే జైల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు, కేసులు తారుమారైపోతాయి, మళ్ళా బయటకు వచ్చి మళ్ళా చంపుతాడు, మరికొంతమందిని పాడు చేస్తాడు. పోలీసుల్ని ఎన్కౌంటర్ చేసేవాడినారు. కోర్టుకు కట్టకండి వాళ్ళని, కోర్టుకు పంపించకండి, ఎన్కౌంటర్ చేసేయండి, చంపేయండి. ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. ఇలాగా పోలీసులే వచ్చి కాల్ చేస్తున్నారు, అడవిలోకి తీసుకెళ్ళడం, మనుషులు లేని ప్రాంతాన్ని తీసుకెళ్ళటం, సంఖ్యలు ఇప్పేయటం, నువ్వు పారిపోతావు పారిపో అంటారు. నిజంగా పారిపోమన్నారు అనుకుంటాడు వాడు. తప్పించుకు పారిపోతున్నాడు, మమ్మల్ని తప్పించుకు పారిపోతున్నాడు అనే క్రైమ్ ఒక కొత్త నేరం ఆరోపించి తుపాకీతో కాల్చి చంపేస్తారు. నేరస్తుల్ని చంపేయమంటారు. కానీ దేవుడు లోకాన్ని కలిగించిన తర్వాత లోకంలో అందరూ తప్పు చేశారండి, అందరూ తప్పు చేస్తూనే ఉన్నారు. అందరూ లోకంలో అందరూ తప్పు చేస్తున్నారు. మానసికంగా శారీరకంగా మనం అంతా నేరస్తులం. ఇందులో పిల్లలు లేరు, పిల్లలు లేరు అని అనడానికి వీల్లేదు. పిల్లలు చేస్తున్నారు, అంతకంటే పెద్దవాళ్ళు చేస్తున్నారు, యవనస్తులు చేస్తున్నారు, నడివయస్సు చేస్తున్నారు, చివరికి ముసలి వాళ్ళు కూడా చేస్తున్నారు నేరాలు. నేరస్తులు. దేవుడు సృష్టించిన తన పిల్లలందరూ తప్పు చేస్తుంటే
తప్పుకి పాపానికి జీతం మరణం అని ఆయనే కదా శాసనం రాశాడు. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతము మరణము చెప్పమంటున్నాడు. శాసనం రాసిన దేవుడు తాను కన్న తన పిల్లలందరినీ చంపేయాలి అంతే కదండి. శాసనం రాసిన దేవుడే తాను కన్న పిల్లలైన ప్రపంచ మానవాళిని చంపేయాలి. దానికి బదులుగా మనుషులందరి కోసం తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుని చంపేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పాపానికి జీతం మరణం గనుక దేవుడు ఎంత మంచి నిర్ణయం పాపులమైన మన అందరి ఎడల తీసుకున్నాడో ఆలోచించండి. అందుకే ఆయన్ని ప్రేమగల దేవుడు అంటారు, దేవుడు ప్రేమయున్నాడు అంటారు. ఈరోజు మనం ఎన్ని పాపాలు చేసినా ఊపిరి పీల్చుకొని సమాజంలో దర్జాగా తిరుగుతున్నామంటే కారణం ఆయన ప్రేమే. ఆయన ప్రేమ వల్లనే బ్రతుకుతున్నాం మనం అంతా. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం చిన్నప్పుడే. మనకు ఊహ వచ్చి ఊహలో తప్పుడు ఊహలు వచ్చినప్పుడే చచ్చిపోవాలి. మనం సహించుకుంటున్నాడు దేవుడు. లోకంలో పుట్టబోయే వారందరి కొరకు అప్పటి వరకు పుట్టిన వారు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కాలానికి 2000 సంవత్సరాల క్రితం పుట్టిన వారు ఆదాము నుండి పుట్టిన వారు క్రీస్తు వరకు, ఆ మధ్య మానవాళి కోట్ల మంది యేసుక్రీస్తు వచ్చిన తరువాత, ఇప్పుడు జరుగుతున్న ఈ కాలం 2023, ఈ మధ్యకాలంలో పుట్టిన కోట్ల మంది, కోటానుకోట్ల మంది క్రీస్తుకు ముందున్నవారు, క్రీస్తుకు తర్వాత ఉన్నవారు కోటానుకోట్ల మంది కొరకు ప్రపంచ మానవాళి, దేవుని పిల్లలు అనే చెప్పుకునే వాళ్ళందరూ, ఆయన కన్న పిల్లలందరి కొరకు తన కొడుకుని చంపేశాడు. ఎలాంటప్పుడు చంపేశాడో తెలుసా? యుక్త కాలమందు, మంచి కాలం. చాలామంది యుక్త కాలంలో చనిపోయే పిల్లలను బట్టి కలిసి వచ్చే కాలంలో కాకుండా పోయావురా అని ఏడుస్తారు. పిల్లల కోసం మంచి వయసులో చచ్చిపోతారు చూసారా? వాళ్ళని ఏమంటారో తెలుసా? కలిసి వచ్చే కాలంలో కనబడకుండా పోయావు నాయన అని. యేసు పరిస్థితి అదే. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:7 ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడుగాను. పౌలు అంటున్నాడు, నేను ప్రకటించువానిగాను, అపోస్తలుడునుగాను విశ్వాస సత్య విషయములలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యము చెబుతున్నాను, వాక్యం చెబుతున్నాను, దేవుని మాటలు చెబుతున్నాను. అబద్ధమాడుటలేదు. మొదటి తిమోతి 2:6 7 వచనం
మొదట తిమోతి రెండవ అధ్యాయము ఆరవ వచనము ఈయన ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా అందరి కొరకు అంటే క్రీస్తుకు ముందున్న వారు కావచ్చు క్రీస్తు తర్వాత వారు కావచ్చు అందరి కొరకు విమోచన క్రయధనముగా విమోచన క్రయధనముగా విమోచన క్రయధనము అంటే నీ మీదున్న నేరం నువ్వు చంపబడడం నువ్వు చావాలి నువ్వు నరకబడాలి నువ్వు ఉరివేయబడాలి నువ్వు కాల్చబడాలి నీ తప్పుకి విమోచన నీ పాపానికి విమోచన అంటే వెసులుబాటు రావాలి విమోచన అంటే తప్పించడం తప్పించుకోవటం నీ ఊరు నుండి నువ్వు తప్పించుకోవాలంటే విమోచన క్రయధనముగా నిన్ను తప్పించటానికి ఎవరో ఒకరు బలి అవ్వాలి అది క్రయధనం ఇప్పుడు ఏదో ఒక 100,000 రూపాయలు మీ దగ్గర తీసుకునేటప్పుడు కాగితం రాయించుకుంటారు స్టాంప్ మీద నా చేత సంతకాలు పెట్టించుకుంటారు వేలిముద్రలు పెట్టించుకుంటారు మరి నేను డబ్బు ఇవ్వాలి ఆ డబ్బులు నాకు తిరిగి నా పేపర్లో నాకు రావాలి అంటే నా పేపర్లో వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు నేను వాళ్ళకి అచ్చున్నాను అప్పున్నాను దానికి వడ్డీ కొడుతుండాలి నేను ఎప్పుడు ప్రతి నెల మరి నా కాగితాలు నాకు రావాలి నేను వడ్డీ కూడా కట్టడం మానేయాలి ఎందుకంటే వచ్చిన కష్టమంతా కూడా వడ్డీకే పోతుంది బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వాళ్ళందరూ అలాగే దెబ్బతింటున్నారు అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఐసిఐసిఐలు కానివ్వండి హెచ్డిఎఫ్సిలు కానివ్వండి ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కానివ్వండి ఎస్బీఐలు కానివ్వండి మీకు లోన్ కావాలా ఫోన్లు వచ్చేస్తుంటాయి మీకు మాట మాటకి మీ అకౌంట్ ఏదైనా మీకు బ్యాంకులో ఉందనుకోండి మనకు చుట్టాల్లాగా ఫోన్ చేస్తారు ఏమంటే మీతో కాసేపు మాట్లాడొచ్చా అంటారు ఎవరు అనుకుంటాం మనం ఏంటమ్మా అందరూ ఆడవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు ఏంటమ్మా అని అడుగుతా అనుకో అంతేనండి లోన్ గురించి ఎత్తుతారండి మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా కారు కొనుక్కోవాలనుకుంటున్నారా వెంటనే తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తామండి ఏ కాగితాలు అవసరం లేదు ఉత్తరం అలాగంటారండి ఏ కాగితాలు అవసరం లేదండి ఇలా మనల్ని జాగ్రత్తగా మెడపట్టుకు ఉంచేస్తారండి ఏ నెలైనా అనుకున్న తేదీకి కానీ నువ్వు నీ ఈఎంఐ నెలసరి కట్టవలసినది కట్టకపోతే నీకు వార్నింగ్ పంపుతాడు అప్పుడు మెసేజ్లు వస్తాయి ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టలేదు అలా నువ్వు పట్టించుకోకపోతే నీకు ఇచ్చిన వస్తువును జప్తు చేస్తామంటారు కారుకు డబ్బులు ఇచ్చారనుకో కారు తీసుకెళ్ళిపోతారు ఇంటికి డబ్బులు ఇచ్చారనుకో ఇంటికి తాళం వేసేస్తారు అప్పిచ్చేవాడు ఊరుకోడండి ఇటు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా మహాత్ములు అనుకుంటున్నారా వాళ్ళు కూడా డబ్బుల కోసమేనండి ప్రతి వాళ్ళకి డబ్బులు కావాలి టాటా బిర్లా వాళ్ళు ఉన్నారండి అనిల్ అంబానీ వాళ్ళు ఉన్నారు లెక్క పెట్టలేనన్ని కోట్లు అలానే వాళ్ళు 10 పైసలు ఎవరికైనా ఊరకనే ఇస్తారా కింద పడిపోయింది కూడా తీసుకుంటారు 10 పైసలు అయితే మనం తీసుకోగానే వాడు తీసుకుంటాడు కళ్ళకద్దుకుంటాడు మళ్ళా లక్ష్మీదేవి కింద పడిపోయిందని ఎందుకట వదిలి వెళ్ళిపోద్దేమో అన్న భయం గౌరవించకపోతే కొంతమంది కొన్ని రోజుల్లో ఒప్పివ్వరండి ఈరోజు మేము ఒప్పివ్వకూడదండి అంటారు లక్ష్మీదేవి మా ఇంట్లోని చెడిపోద్దంటారు డబ్బు పిచ్చి లాభాల పిచ్చి పైసలు పిచ్చి
కనుక అప్పిచ్చేవాడికి వడ్డీ కట్టకుండా మనం ఊరుకుంటూ ఊరుకోరండి వాళ్ళు. అయితే మనం రాసిచ్చిన కాగితాల మీద ఎంతకి సంతకం పెట్టామో ఆ డబ్బుతో వడ్డీ కూడా ఇచ్చేసి ఆ రుణపత్రాలు మనం బాకీ ఉన్నామని రాసిచ్చిన రుణపత్రాలు క్రయ దస్తావేజులు అవి తీసుకోవాలి మనం. అప్పుడు నువ్వు డబ్బులు కట్టడం అవసరం లేదు. మరి మన మీద అప్పేంటి? ప్రాణానికి ప్రాణం. మనం అప్పేంటి? మన ప్రాణాలు తీసేటివే మన అప్పు. మనం బ్రతుకుండం. మనం చేసిన పాపాలకి బ్రతుకుండం, చావాలి. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. దేవుడు రాయించిన శాసనం. మరి ఎలా? అందుకే దేవుడు తన కొడుకునే క్రయధనంగా ఇచ్చాడు మనకి, నిన్ను విమోచించటానికి, నిన్ను తప్పించటానికి. నా పిల్లలందరినీ వదిలేయండి, ఇదిగో నా కొడుకుని ఇచ్చేస్తున్నాను, చంపేసుకోండి అన్నాడు. రోమపత్రిక 5:6. ఏలైనగా రోమపత్రిక 5:6 ఏలైనగా ఎలయనగా మనం ఇక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అదే కదా మన పాఠ్యభాగం. మన కోసం చనిపోయాడు ఆయన. యేసు మంచివాళ్ళ కోసం చచ్చిపోలేదు. మంచివాళ్ళు ఎవరు లేరు. ఏమండి, ఒక నేరస్తుడిని విడిపించడానికి మరొక నేరస్తుడు వస్తే ఒప్పుకోదు చట్టం. అర్థమైంది కదా? ఈ నరహంతకుడికి బదులుగా నన్ను ఉరి తీయండి అని మరొక నరహంతకుడు వెళ్ళాడు అనుకో, నోరమై పక్కపు అంటాడు, వీడే నరహంతకుడు, ఈ నరహంతకుడు వచ్చి ఆ నరహంతకుడిని విడిపిస్తాడా? నిన్నే ఉరి తీసేస్తాం మేము, వీడి తర్వాత నిన్నే, నువ్వేటి మధ్యకు వస్తున్నావు అంటారు. కనుక నేరస్తుడిని విడిపించడానికి నిష్కల్మషుడైన, నేరము చేయని, పవిత్రుడైన ఒక మంచి వ్యక్తి బలి కావాలి. ఆయనే క్రీస్తు యేసు. అర్థమైందా? ఆరోచనుడు ఏమంటున్నాడు? ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు, మన కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. నీతిమంతుల కోసం ఎందుకు చావాలి ఎవరైనా? నీతిమంతుల కోసం, మంచివాళ్ళ కోసం ఎవరైనా చావాలా? అవసరం లేదు. మంచివాళ్ళ కోసం ఎవరు చావనవసరం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి కూడా రావచ్చు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవతెగించవచ్చును. అంటే అతడు ఏ నేరం చేయడం లేదు, నేను నేరం చేయలేదు, అతను నిరపరాధి, అతన్ని ఉరితీయడం తప్పు, అతను ఏ నేరం చేయలేదు, మంచివాడైనా. మంచివాడిని ఉరితీస్తున్నారు మీరు, ఆయనకు బదులుగా నన్ను ఉరితీయండి అని ఒకరు ఎవరైనా వెళితే వెళ్ళొచ్చు అన్నాడు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో బలైపోయారంటారు, చెప్తుంటారు, చచ్చిపోయారు కదా. ఏమండి వాళ్ళ చావులేనండి. మన భారతదేశానికి వచ్చిన స్వాతంత్ర్యం, చచ్చిపోయారండి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలను చంపుకున్నారండి వాళ్ళు.
స్వాతంత్ర సమరయోధులు అని పేరు పెట్టుకున్న ఆనాటి వీరులు ఎందరో దేశభక్తులు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న అరాచకాలను చూడలేక బానిస వ్యవస్థ భారతీయులు బానిత వ్యవస్థ అనుభవిస్తుంటే భరించలేక బయటకొచ్చారండి. తుపాకీ పట్టిన వాళ్ళు ఉన్నారు, కర్రలు పట్టిన వాళ్ళు ఉన్నారు, కత్తులు పట్టిన వాళ్ళు ఉన్నారు, వట్టి చేతులతో పోరాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చచ్చిపోయారండి ఈ స్వాతంత్ర్యం కోసమే. వచ్చిందండి స్వాతంత్ర్యం, కానీ అమాయకులు చచ్చిపోతున్నారండి. స్వాతంత్ర్యం వచ్చింది, ఈ స్వాతంత్ర్యం జనాన్ని చంపటానికి, ఆ స్వాతంత్ర్యం జనాన్ని కాపాడడానికి. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం దేశ ప్రజలు చెడిపోవటానికి, నాశనం అవటానికి మారిపోయింది, తిరగబడిపోయింది. అన్యాయం, అక్రమం, మోసం, దగ, నరహత్య, కుట్రలు, కుతంత్రాలు ప్రపంచ దేశాలు చెడిపోయండి. భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాలు. కొన్ని దేశాలు అయితే నిరంకుశంగా ప్రజలను చంపుతున్నారు అన్యాయంగా. నిన్నటి దినాన్ని ఘనా ఆఫ్రికా ఖండంలో ఘనాలో హాస్టల్ పిల్లల మీదకి నరహంతకులు దాడి చేశారండి. విప్లవ యోధులు అంటాడు, ఏ విప్లవం? ఫ్యాక్షనిస్ట్లా? ఉగ్రవాదులా? అలాంటి జాతికి చెందిన వాళ్ళు అండి. నిప్పు పెట్టేశారండి, వాళ్ళ ఆహార పదార్థాలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు, కాలిపోయారండి, పిల్లలందరూ కాలిపోయారు. ఉత్తర కొరియాలో అణుక్షిపణులు విడిచిపెడుతున్నాడండి అంతరిక్షంలోకి, దాని నాయకుడు. అన్నం లేక చచ్చిపోతున్నారండి ఉత్తర కొరియాలో చాలామంది, భోజనం లేక. తిండి లేక అలమటించిపోతున్నారండి. పాకిస్తాన్ హలో, పాకిస్తాన్లో కిడ్నీలు అమ్ముకుంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో గుండెలు అమ్ముకుంటున్నారు, అవయవాలు అమ్ముకుంటున్నారండి వాళ్ళు పిల్లల ఆకలి తీర్చడానికి. ప్రపంచం అండి, నరమేధం, ఎక్కడ చూసినా నరమేధం. మానవాళి చెడిపోయింది కదండి, మరి వీళ్ళందరి కోసం దేవుడు తన కొడుకును చంపేసుకున్నాడా అండి? చంపేసుకుంటే దేవుడుకు మిగిలింది ఇదేనా అండి? తన గర్భాన్ని పుట్టిన సర్వ మానవాళిని కాపాడడానికి తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తుయేసును సిలువను ఎక్కించి చంపితే మళ్ళా జనాలు ఎందుకు చంపుతున్నారండి? దేవుడు చేసిన పుణ్యకార్యానికి ఫలితం ఎక్కడ మిగిలింది ప్రపంచంలో చెప్పండి? ఎవరండి దీని గురించి ఆలోచిస్తారు? ఎందుకండి ఆలోచించాలి?
నాకందుకులే నా భార్య బిడ్డలు బాగుంటే బాగుంటుందనుకునేవాళ్ళండి లోకంలో ఉన్నవాళ్ళంతా. ఎవడెలా పోతే నాకెందుకు, వాడు కొట్టుకుపోతే నాకెందుకు, వాడు చస్తే నాకెందుకు, నేను నా పిల్లలు బాగుంటే బాగుంటుంది అనుకుంటాడు. ప్రపంచం అంతా మరి ఇక్కడ దేవుడు ఏం కావాలి చెప్పండి. ప్రతి మనిషి ఇలాగ అనుకుంటే 800 కోట్ల మంది ఉన్నాయి ఈరోజు. వాళ్ళని వాళ్ళే చంపుకుంటుంటే క్రీస్తు ఎందుకు చచ్చిపోయాడండి? అమాయకుడైన తండ్రి అమాయకుడైన కొడుకుని ఎందుకు చంపేశాడండి సిలువలో? దేవుడు తప్పు చేశాడా? దేవుడు తొందరపడ్డాడా? ఆలోచించండి, దేవుడు తప్పు చేశాడా? దేవుడికి భవిష్యత్తు తెలీదా? అమాయకుడైన తన తొలుచూలు కొడుకును చంపేస్తాడా? మానవులందరి కొరకును. కానీ మానవులు ఏం మిగిల్చారని ఆయనకి? అందరి కోసం చంపేశాడు, కొందరైనా ఆయన కోసం మిగిలారు. వాళ్ళ కోసమే క్రీస్తు చావు జరిగింది. వాళ్ళు మీరు కాదా? ఎంత గొప్పవారు! మన కోసం ఆలోచించాడండి. భవిష్యత్తు తెలుసు ఆయనకి, ప్రపంచం అంతా చంపేసుకుంటాడు ఒకడినొకడని. కానీ నా గర్భాన్న పుట్టి నా పిల్లలైన వారిలో కొందరైనా నా గూర్చి మిగులుతారు, నా కొడుకు గూర్చి మిగులుతారు, వాళ్ళు నా కొడుకుని నమ్ముతారు, క్రైస్తవులను పేరు పెట్టుకుంటారు, వాళ్ళ కోసమైనా నా కొడుకు చావాలి. ఎందుకంటే మనం కూడా పాపం చేసేవాళ్ళమే కదా. మనం మంచివాళ్ళమా? మనము చేస్తున్నాం. మన అపరాధాల కోసం ఆ మహనీయుడు రక్తం కార్చాడు. ఆ రక్తంలో కడగబడుతూ ఈరోజు మనం పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాం. ఇది దేవుని ప్రేమ త్యాగం. ఎనిమిది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఏమన్నాడండి? అయితే దేవుడు తండ్రి, దేవుడు అనగానే యేసుక్రీస్తు అనుకోకండి, తండ్రి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఏ విధంగా? ఎట్లనగా? మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మీరెన్ని చెప్పినా మీరు పాపులే నాయన. నేను ఎన్ని చెప్పినా మీరు పాపాలు చేస్తూనే ఉంటారు నాయన. అందుకే నా కొడుకుని చంపేస్తున్నాను. ఎంత మంచి దేవుడు! ఏమండి, మనలో తప్పులు చేస్తూ ఉన్నవారు ఉంటారు, మనలో తప్పులు చేస్తూ ఉన్నవారు ఉంటారు, తప్పులు చేసి మానేసిన వాళ్ళు ఉంటారు, తప్పులు చేసి మానేసేవాళ్ళు ఉంటారు, తప్పులకు దూరంగా భయపడుతూ బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు. గ్రహిస్తున్నారా? మనలో తప్పులు చేస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు, మనలో తప్పులకు భయపడుతూ దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు, తప్పులకు దూరంగా. మన వాళ్ళు తప్పులు చేసి మానేసేవాళ్ళు ఉంటారు. ఇవి ఎప్పటికప్పుడు జరుగుతుంటాయి, కింద మీద కింద మీద కింద మీద అవుతుంటాయి.
తప్పు చేయని వాడికి తప్పు చెయ్యడు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకప్పుడు పడిపోతాడు. భరతను చంపేసుకోవాలా తండ్రి? బాగా అర్థం చేసుకోండి. అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్న తర్వాత అబద్ధం ఆడతాడు అనుకోకుండా చంపేసుకోవాలా తండ్రి? అబద్ధం ఆడిన తర్వాత వెంటనే పశ్చాత్తాపంతో పక్కకు వెళ్ళి తండ్రి నేను తప్పు చేశాను అన్నవాళ్ళు ఉంటారు. ముమ్మారు ఎరుగను అని, యేసును ఎరుగుని అని, ఎరుగను అని అపోస్తలులలో అగ్రగణ్యుడైన పేతురు గారు అంటారు. అబద్ధం ఆడతారు. నేను యేసును ఎరుగను, చంపేస్తారని. ముమ్మారు జరిగిన తర్వాత పక్కకెళ్ళి ఏడుస్తాడు పేతురు గారు. తండ్రి తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా. తప్పు చేస్తూ వెంట వెంటనే క్షమాపణ కోరిన వాళ్ళు ఉంటారు. తప్పులు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి మారరు, మారని వారు వాళ్ళు. అలా అని మనం అనుకుంటే చివరి దశకు వెళ్ళేసరికి దొంగవాడిలాగా సిలువలో ఇక చచ్చిపోతాడని ఆఖరి క్షణంలో క్షమాభిక్ష పొందేశాడు. అలాంటి వాళ్ళు ఉంటారు. తప్పులకు భయపడి బ్రతుకుతూ ఎప్పటికప్పుడు దేవుణ్ణి క్షమాపణలు అడుగుతున్న వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి ఒడిదుడుకులు జరుగుతున్నప్పుడు చంపుకోవటం అనేది దేవుడు నిర్ణయించుకుంటే అందరూ చచ్చిపోతారు, చంపేస్తాడు దేవుడు అందరినీ. అలా అనుకుంటే కానీ దేవుడు చాలా మంచివాడండి. మన అపరాధాలను మన మీద మోపకుండా ఎంతో జాలి చూపించి మన ఏళ్ళ కనికరపడుతున్నాడు ఆయన. ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం అండి మనం. ఇన్నేళ్ళు బ్రతకటమే, ఇన్ని తప్పులు చేసి. 8వ వచనంలో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మన గురించి ఎంత చక్కటి స్కీమ్ అండి నిజంగా ప్రేమ. మన బలహీనతలన్నీ తెలుసండి ఆయనకి. ఏదో మనం అతి వినయంగా నిలబడిపోయి అతి వినయంగా కన్నీరు కారుస్తూ దేవా తప్పైపోయింది క్షమించి అన్నంత మాత్రంలో నిన్ను నమ్మేంతటి అమాయకుడు కాదు నీ తండ్రి. నీ మాట తెలుసు, నీ మెదడుకు ఆలోచన రాకముందే నీ మెదడులో ఉన్న ఆలోచన తెలుసు. చాలామంది అతి వినయంగా మాట్లాడతారు, అతి వినయం. అతి వినయంగా మాట్లాడిస్తే నమ్మేసంతటి వాళ్ళం కాదు నేను మాత్రం, మైసెల్ఫ్. కొంతమంది కఠినంగా మాట్లాడతారు, అలానే చెడ్డవారని నమ్మేసేవాడిని కాదు నేను. దేవుడు కూడా అంతే. ఏమంటున్నాడు దేవుడు 9వ వచనంలో? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత కోపం వేరు, ముక్కోపం వేరు, మహాకోపం వేరు. మహాకోపిస్తండి బాబా అని అంటారు. ఉగ్రరూపం వేరు,
దేవుడెవరట? ఉగ్రుడు. ఎంత ప్రేమ కలిగిన వాడో, అంత కోపిష్టి. ఒకసారి మనం అంటాం కదండి కొందరి విషయంలో, ఏమండి ఆయన నెమ్మదిగా ఉంటాడే కానీ కోపం వస్తే బాబోయ్ చూడలేమండి అంటారు. కొంతమంది విషయంలో మనం మాట్లాడుకుంటాం, ఆయన నెమ్మదిగా ఉంటాడండి, బాబోయ్ కోపం వస్తే మనం ఉండలేమండి ఆయన దగ్గర అని. దేవుడు అలాంటి వాడు. ఉగ్రత నుండి 1:18 రోమపత్రిక రోమీలకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. మనుషుని యొక్క సమస్త భక్తిహీనత, సమస్త భక్తి లేనితనం మీద, దుర్నీతి మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి దిగుతుందట. దేవుని కోపము పరలోకము నుండి దిగుతుంది. దిగుతుందా? రోజుకి న్యూస్లో చూస్తుంది దిగుతుంది. 100 మంది చచ్చిపోయారు, 3 ట్రైన్లు ఒకేసారి గుద్దుకున్నాయి రాత్రి 7 గంటలకి. భోజనాలు చేసేవాడు భోజనాలు చేస్తారు 7:00 ఈవినింగ్. యశ్వంత్ ఎక్స్ప్రెస్, కోరమండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ ట్రైన్, 7 ఒకసారి గుద్దుకోవాలా? గుద్దుకుంటా అంతే. లేచిపోవలసిన వాడు చాలామంది ఉన్నారు లోపల. నువ్వు తినేసి పడుకుంటావు మంచం ట్రైన్ మీద ఉయ్యాలోగినట్టు, అదేనా? పులిహోర కట్టుకుంటావు, మటన్ బిర్యానీ కట్టుకుంటావు, వాటర్ బాటిల్ పట్టుకుంటావు, డబ్బులు పట్టుకుంటావు, బట్టలు పట్టుకుంటావు, తరగడ పట్టుకుంటావు. ఉక్రెయిన్లో డ్యామ్ పగలగొట్టేశాడు రష్యావాడు, 1,000 మంది మునిగిపోయారు. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో భయంకరమైన పెను తుఫాన్ వచ్చింది. భయంకరమైన తుఫాను. అది జాయ్ తుఫాన్ కాదు, అది గుజరాత్ను అతాకుతలం చేసేసింది. అతాకుతలం ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పండర్రా శాస్త్రవేత్తలారా. ఏదేం జరిగితే ఎందుకు జరిగింది అని అడుగుతారే, ఎవరైనా తప్పు చేస్తే నిలబెడతారే, నేరం జరిగితే పోలీసులు వచ్చేస్తారే, వీటిని అడగడానికి ఎవరు రారేంటి? దేవుణ్ణి ఎవరు ప్రశ్నించలేరు. రోజుకొక భూకంపం, రోజుకొక ప్రళయం, రోజుకొక ప్రమాదం. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. 2:5 రోమపత్రిక 2:5 నీ కాఠిన్యము నీ కఠినత్వం. నువ్వు మారవు, నీకు ఎన్ని చెప్పినా నువ్వు మారవు. నీ కాఠిన్యము నిమిత్తమును మార్పు పొందలేని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు ఉగ్రత దినము
ఉగ్రత దినము ఉగ్రత దినము ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు దేవుని న్యాయమైన తీర్పది నీకు శిక్షాకాలము దేవుని న్యాయమైన తీర్పది ఎప్పటికొచ్చే ట్రైన్ కింద పడిన శవాలు దొరకలేదటండి పచ్చరైపోయిన వాళ్ళు ఉంటారు నలిగిపోయిన వాళ్ళు ఉంటారు కుళ్ళు కంపు కట్టి కుళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ముక్క ముక్కలు అయిపోయిన వాళ్ళు ఉంటారు వెతుకుంటున్నారట ఇంకా ఏం వెతుకుతారు ఎండిపోయిన ఎండు ఎండి అనకూడదు కానీ చేపలు అండబెడితే ముక్క ముక్కలు అయిపోయిన చేపలు అండబెడితే ఏం దొరుకుతాయి చేపలకు చేపలు అండబెడితే దొరుకుతాయి కానీ కరోనా వచ్చింది లక్షల మంది చచ్చిపోయారు ఎవరిని అడుగుతావు ఎందుకు ఇలా జరిగింది దేవుణ్ణి అడుగుతావా అసలు దేవుణ్ణే అడగాలి కానీ ఎవరు అడగటం లేదండి అదంతా భగవంతుని లీలండి లీలట ఏమంటారండి అదంతా దేవుని లీల అంతేగాని నీ లీలల గురించి బయటికి చెప్పుకో కంపు కొట్టేస్తుంది నీ లీలలో మనిషి ఆడే నాటకాలు మనిషి ఆడే గేమ్స్ ఏమండి తిరుపతిలో ఉన్న దేవుడు అమాయకుడైపోయాడు ఒక భక్తుడికి 200 రూపాయల నోట్లు 2000 రూపాయల నోట్లు కట్టలేసేసాడట తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి మరి నమ్ముకునే దేవుడే కదండి ఆయన క్రైస్తవుడు వెళ్ళి 2000 రూపాయల నోట్లు కట్టలు అందులో వేడి కదండి మనలో మనమాట ఇస్లాం సోదరులు వెళ్ళి 2000 రూపాయల నోట్లు కట్టలు అందులో తిరుపతి హుండీలో వేయరు కదండి ఎవరు వెళ్తారు హైందవ సోదరులే వెళ్తారు అందులో ఒక మహాభక్తుడు ఈ చల్లని నోట్లని తీసుకెళ్ళి అందులో ఉండిలో వేసాడట దేవుడు నువ్వు మార్చుకో అని ఆహా అడుక్కున్నోడికి ఇచ్చినా పుచ్చుకోడు అంటే దేవుడంటే ఎవరికండి భయం ఏ మతస్థులకు దేవుడంటే భయం చెప్పండి క్రైస్తవులుగా ఇస్లాం వాళ్ళక జిహాద్ అని పీకలు తగ్గొడుతున్నారు వాళ్ళు ఏమండి విశ్వ హిందూ పరిషత్ అనుకుని వీళ్ళు ఓ వీళ్ళు చర్చలు కూరదీసి చర్చలు దగ్గర పెడుతున్నారు వాళ్ళు క్రైస్తవులు అంటే ఉంటారు మెత్తగా ఉండి కొంపలు ముంచేసేవాళ్ళు వీళ్ళు చెప్పండి ఎవరు మంచివాళ్ళు ఎవరు దేవుణ్ణి అడగగలరు అందుకే ఆయన అంటున్నాడు ఏమన్నాడండి 9వ వచనంలోను ముగించుకుందాం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము కాపాడబడుతున్న వాళ్ళండి మీరేనండి కాపాడబడుతున్న వాళ్ళు మీరే కాపాడబడుతున్న వాళ్ళు మీరే సంతోషించండి ఆనందించండి భక్తిగా దేవునిలో ఉండండి భక్తిగా ప్రభువులో పెరగండి గాడ్ బ్లెస్ యు రేపు కలుసుకుందాం అందరికీ సెలవు